దీనికి సంబంధించిన లింకు కామెంట్ బాక్స్లో పింక్ చేసి పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఈ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అదనంగా ఒక 1000 వరకు మీరు జాయినింగ్ బోనస్ వస్తుంది. అది ఖచ్చితంగా మర్చిపోకండి, ఎందుకంటే ఆ 1000 రూపాయలు కూడా మనకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ లింక్ ద్వారా వెళ్ళండి, అదనంగా జాయినింగ్ బోనస్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఏ వ్యాపారమైనా చేయండి, ఏ రంగంలో ముందుకెళ్లాలన్నా కానీ ఖచ్చితంగా మీరు అనుకుంటున్న ఆ రంగం గురించి పూర్తిగా తెలుసుకోండి. పూర్తిగా తెలుసుకున్నప్పుడే మీరు పరిపూర్ణమైన విజయాన్ని సాధించగలరు, ఆ వ్యాపారంలో లైఫ్ లాంగ్ కొనసాగగలరు. అలా కాకుండా మీరు తెలిసి తెలియని పరిజ్ఞానంతో కానీ ఆ వ్యాపారం చేయడం వల్ల మనం నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా ఆ వ్యాపార సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. పేరు పేరు రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీకు తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది మనకు కొంచెం ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏదో జాబ్ సోర్సెస్ చూసుకోవడానికి హైదరాబాద్ వెళ్తూ ఉంటారు, అలాగే కొంతమంది బెంగళూరు వెళ్తూ ఉంటారు, కొంతమంది చెన్నై వెళ్తూ ఉంటారు, కొంతమంది విశాఖపట్నం వెళ్తూ ఉంటారు. ఎక్కడైనా కానీ వాళ్ళు ఏదో ఒక అంటే చదువు కొంచెం అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటారు, అలాగే కొన్ని చదువుకుంటూ కూడా ఇంకేదైనా జీవనోపాధి ఏర్పాటు చేసుకొని వాళ్ళ పరిజ్ఞానాన్ని వాళ్ళ స్టడీని ఇంప్రూవ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే హాస్టల్స్లో ఉంటునో బయట ఎక్కడన్నా రూములు తీసుకుని ఉంటునో వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరి కోసం ఒక చక్కటి అవకాశాన్ని నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ ఉంటుంది. మోటార్ సైకిల్ లేని వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు, అది ఇంటి దగ్గరైనా ఉంటుంది లేకపోతే వాళ్ళ దగ్గరైనా ఉంటుంది. ఇక్కడ మోటార్ బైక్ మీకుంటే మీరు ప్రతి నెల ఏదో ఉద్యోగంలో చేరే వరకు మీకు కొంత ఆదాయం కావాల్సి అనే అవసరం రావచ్చు కాబట్టి మీకు మోటార్ సైకిల్ అనేది కానివ్వండి, మీరు ప్రతి నెల 30,000 నుండి 50,000 వరకు సంపాదించే ఒక సరికొత్త వ్యాపార సమాచారం ఉంది. అదే ర్యాపిడో, అంటే మనం టీవీలో కూడా చూస్తుంటాం ఒక వ్యక్తిని ఒక చోటు నుంచి ఒక చోటు చేర్చడం. ఇవి ఇప్పుడు ఈ బిజినెస్ను చాలామంది చేస్తున్నారు, ఎందుకంటే ఒక సపోర్ట్ ఆదాయంగా ఉంటుంది, కొంచెం తక్కువ శాలరీ వచ్చి ఒక 20,000 శాలరీ వస్తుంటుంది. అతను ఒక 4 అవర్స్ 5 అవర్స్ కేటాయించగల టైం, అతనికాడ వెహికల్ ఉంది, బండి ఉంది, ఆ బండి ద్వారా కూడా అతను ప్రతిరోజు ఒక 300 రూపాయలు 400 రూపాయలు ఆ టయానికి వరకు సంపాదించుకోవడం పాసిబిలిటీ ఉంటుంది ఈ ర్యాపిడో బండి నడపడం ద్వారా. ఇక్కడ మరి ఇది ఓకే బాగానే ఉంది, మరి ఏం కావాలి బండి నడపడానికి, ఎలాంటి సమాచారం ఉంటే మనము ఈ వ్యాపారం చేయొచ్చు అనేది కొంచెం వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ ర్యాపిడో బండి నడపాలంటే ఖచ్చితంగా మనకు బండి ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే ఆధార్ కానీ పాన్ కార్డు రెండు ఏదో ఒకటి ఉండాలి, అలాగే మనకు ఖచ్చితంగా ఆర్సీ ఉండాలి, బండికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఉండాలి. ఇవి ఉండగలిగితే మీరు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరుంటున్న ఏరియాలో ఈ పని చేస్తూ కూడా అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు. చాలామంది ఎలా ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు ఇంకేదైనా మనకు మార్గం దొరికితే బాగుండని. ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేదు, మీరు సింగిల్ ఎన్పి పెట్టాల్సిన పని లేదు. మీకు ఆల్రెడీ మీ కాడ ఉన్న బండి, మీ కాడ ఉన్న లైసెన్స్ని, మీ కాడ ఉన్న పాన్ కార్డు, మీ కాడ ఉన్న ఆధార్ కార్డు, వీటితోనే ఆదాయం క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు పనిచేసే మనస్తత్వం ఉండాలి, కొంత శ్రమ పడగలిగే మనస్తత్వం ఉంటే ఖచ్చితంగా మనకు మరికొంత ఆదాయం వస్తుంది. ఇలా పని చేయగలిగి ఉండి ఆదాయం సంపాదించాలన్న ఆలోచన ఉంటే ఇది సరికొత్త సమాచారంగా మీరు భావించండి. ఈరోజు మార్కెట్లో ఎలాగైనా కానీ ఈ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే పేరెంట్స్ ఎంతో కష్టపడి మనం చదివించి ఉంటారు, అలాగే మనం ఏదైనా మన కాలం మీద మనం నిలబడాల్సిన బాధ్యత మన మీద ఉంది. చాలామంది ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు సిటీకి వస్తుంటారు, అలాగే ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన వాళ్ళు వస్తుంటారు, టెన్త్ వాళ్ళు వస్తుంటారు, ఇంటర్ వాళ్ళు వస్తుంటారు, ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి, ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలని వస్తుంటారు. ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు ఈ ర్యాపిడ్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ మీకు తెలియజేశాను, దీనికి సంబంధించిన లింకు కామెంట్ బాక్స్లో పింక్ చేసి పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఈ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అదనంగా ఒక 1000 వరకు మీరు జాయినింగ్ బోనస్ వస్తుంది, అది ఖచ్చితంగా మర్చిపోకండి, ఎందుకంటే ఆ 1000 రూపాయలు కూడా మనకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ లింక్ ద్వారా వెళ్ళండి, అదనంగా జాయినింగ్ బోనస్ వస్తుంది. దీంట్లో మాయా లేదు, మర్మం లేదు, ఏ టౌన్లో ఉన్న వ్యక్తి అయినా వాడుకోవచ్చింది. మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, ప్రయత్నం చేయండి, ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఈరోజు మనము హాస్టల్లో ఉంటుంటాం, మన పేరెంట్స్ 10,000 12,000 పంపిస్తుంటారు నాకు, హాస్టల్కి 6,000 7,000 ఇచ్చి ఉంటుంటాం, అవి పై సరిపోవు మనకు. అలాగే మనం ఏదైనా కోర్సు చేస్తూ ఉంటాము, ఆ కోర్సులో కొంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, అప్పటికే అవి ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తూ ఉంటాము.
మనకు కొంత ఆదాయం వచ్చే మార్గం ఉంటే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. అలా ఆలోచన చేసే ప్రతి ఒక్కరికి ఇది ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది, మీరు ప్రయత్నం చేయండి. అలాగే మోటార్ సైకిల్ ఉన్న వ్యక్తులు ఈ విధానంలో వెళ్ళచ్చు. అలాగే మీకు ఏదైనా కారు కానీ ఉన్నా, మీకు డ్రైవింగ్ వచ్చి ఉన్నా కూడా ఈ సమాచారం మొత్తం మీ దగ్గర ఉంటే కారు నడుపుకుంటూ కూడా ఈజీగా ప్రతి నెల 30,000 నుంచి 60,000 వరకు సంపాదించవచ్చు. మోటార్ బైక్ అయితే 30,000 నుంచి 50,000 వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. కాకపోతే మీరు టయాన్ని కేటాయించే టయాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది 4 hours 5 hours ఖాళీగా ఉంటారు, ఆ టయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఉదయం సాయంత్రం 10 గంటల 8 గంటలు కూడా కేటాయించగలిగే ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మంచి ఆదాయం వస్తుంది. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేయడం వల్ల ఏ వ్యక్తి ఎప్పుడు ఓడిపోడు. ఇంకొకసారి కూడా చెప్తున్నాను, దీనికి సంబంధించిన లింకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళడం వల్ల మీకు జాయినింగ్ బోనస్గా 1,000 రూపాయలు వస్తాయి. అది మీకు ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశం మీద నేను పదే పదే ఆ విషయాన్ని చెప్తున్నాను. ఒక్కసారి గుర్తించండి ఫ్రెండ్స్, మీకు సమాచారం మొత్తం అర్థమైంది అనుకుంటాను. మీరు ఖచ్చితంగా ఈ ఒకవేళ ఆదాయం కావాలంటే మాత్రం ఈ విధానంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. మరికొంత ఆదాయం సంపాదించుకునే పాసిబిలిటీ ఉంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని ఖచ్చితంగా షేర్ వేయండి. ఎందుకంటే వారు మీ ద్వారా వాళ్ళు కూడా కొంచెం లబ్ధి పొందే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.